లేకపోతే పెళ్లి జరిగేదే కాదు. నీ ప్రాణాలకు తెగించి పెళ్లి జరిపించావు, మహాలక్ష్మి మాట నిలబెట్టావు. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తా. ఏదడిగినా ఇస్తావా? మహాలక్ష్మి మాట అంటే మాటే, భయపడకుండా అడుగు. నీ భయాన్నిచ్చే సాయం చేసే చేతులు సహాయం కోసం చూడకూడదు. ఎప్పుడు సరదాగా సంతోషంగా ఉండే మహాలక్ష్మి నీళ్ళకే కాదు, దేనికి భయపడకూడదు. మహాలక్ష్మి నువ్వు వాగన్నయ్యా. ఏంట్రా, తను నీకు భయాన్నిచ్చిందా? నువ్వు తనకు అభయాన్నిచ్చావా? మేమేం చెప్పావు, నువ్వేం చేశావు? చెప్పరా చెప్పరా అని చెప్తే చెప్పలేదని మళ్ళీ మాకే చెప్తావా? రే, ఇప్పటికి మించిపోయింది లేదు, ఫోన్ చేసి చెప్పరా. రే, మాది మెయిల్స్తో మొదలైన ప్రేమ కాదురా, మొబైల్లో కన్ఫర్మ్ చేసుకోవడానికి. మాటల్లో చెప్పావు, అమ్మాయి ముందున్నా చెప్పావు, ఫోన్లో చెప్పావు, ఇంకా ఎలా చెప్తావురా? నా ప్రేమకి మీ ప్రేమకి చాలా తేడా ఉందిరా. నిజంగా మహాలక్ష్మి మనసులో నేను అంటూ ఉంటే నా ప్రేమ తనకి తప్పకుండా తెలుస్తుంది. రే, ఇవన్నీ వర్కౌట్ కావురా, నా మాటిని వెళ్ళి చెప్పే. చూడరా, తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. అవును, రే ఇప్పుడు చెప్పకపోతే నీ జీవితంలో ఓదార్చడానికి మేముంటామేమో కానీ మహాలక్ష్మి ఉండదురా. రే జై, కంగ్రాట్స్ రా, నీ కలకత్తాలో మంచి జాబ్ వచ్చింది. ఈవేళ బయలుదేరాలి, రేపే జాయిన్ అవ్వాలి. సారీ అమ్మా, నేను రాజమండ్రి వెళ్తున్నాను. అదేంట్రా, లక్షల జీతం వదులుకుని రాజమండ్రి వెళ్తానంటావేంట్రా? మీరు జీతం గురించి ఆలోచిస్తున్నారు, నేను జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నేను మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానమ్మా, ఆ విషయం చెప్పడానికి రాజమండ్రి వెళ్తున్నాను. ఒక్కసారి నా మాట వింట్రా. వసే, ఆ గ్లాస్ పైకెత్తు. అసలే దీనికి నీళ్ళంటే భయం. నీళ్ళంటే నాకు ఇప్పుడు అస్సలు భయం లేదమ్మా, నా భయాన్ని జైకి చేశానుగా. సిగ్గు లేకుండా ఎలా వచ్చిందో చూడదునా? దానికి బుద్ధి లేకపోయినా దాన్ని తీసుకొచ్చిన వాళ్ళకైనా బుద్ధుండాలి కదా. నువ్వు పొలిమేర దాటి వెళ్ళినప్పుడే పరుమంతా పోయింది గాని పదమ్మా. నన్ను క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది, అది తెలియక తప్పు చేసిందని మనం తెలిసి తప్పు చేస్తే ఎలా బావా? నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి తిట్టండి, కానీ ఇలా మౌనంగా ఉండి నన్ను శిక్షించొద్దు. నువ్వు వెళ్ళిన దగ్గర నుండి నాన్న ఎవరితోనూ మాట్లాడలేదమ్మా, కనీసం మంచినీళ్ళు కూడా ముట్టలేదమ్మా. ఏంటి నాన్న ఇది? నేను తప్పు చేస్తే మీరు శిక్ష అనుభవిస్తున్నారు, నాతో మాట్లాడండి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న మీరేం చెప్తే అది వింటాను. నాన్న ప్లీజ్ మాట్లాడండి. నీ పెళ్లి జరిగితే తప్ప మళ్ళీ నాన్న ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేడమ్మా. ఇంత జరిగిన తర్వాత దీన్నోడు పెళ్లి చేసుకుంటాడన్నయ్యా? నా కొడుకు లేడు, బాధల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఇక బంధాలెందుకు బంధుత్వాలెందుకు? అయినా నా కొడుకుని చేసుకోవడానికి నీ కూతురికి ఇష్టం ఉందో లేదో. వస్తాను చెల్లెమ్మా, వస్తాను బావగారు. బావా, నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానని నీకు నేను మాటిస్తున్నాను.
నువ్వు నాకు మాటిచ్చావు సరే, నీ కూతురు మళ్ళీ ఇంకెవరికైనా మాటిస్తే? అదే జరిగితే నీ బరువు పోకముందే నా ప్రాణం. జరిగేది జరగని మహాలక్ష్మి. జై, నీకో సర్ప్రైజ్. ఫస్ట్ కాల్ నీకే చేస్తున్నాను. నా పెళ్లి ఫిక్స్ అయింది. రెండు రోజులు మా మావి కొడుకు రాజమండ్రిలో నా పెళ్లి. మమ్మీ డాడీని నువ్వే తీసుకురావాలి. అలాగే మన ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవ్వకుండా రమ్మని చెప్పు. ఉంటాను, బాయ్. ఏయ్, మనోడు చాలా లక్కీయే. అదుగు. రే నాన్న, నీకు రాజమండ్రికి టికెట్ కన్ఫర్మ్ అయిందిరా? నేను కలకత్తా వెళ్తున్నాను నాన్న. అదేంట్రా, మహాలక్ష్మిని లవ్ చేసి? లవ్ ఉంటే చాలదమ్మా, లక్ కూడా ఉండాలి. నీకు లక్ లేకపోవడం ఏంట్రా? లక్లో గుడ్ లక్ బ్యాడ్ లక్ రెండు ఉంటాయినా? నాకు రెండోదే ఉంది. రే ధనరాజ్. చెబ్బాబాయ్. జై కలకత్తా బయలుదేరాడురా. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఎలా చెప్తాం? ఉన్న ఒకసారి ఫోన్ తీసుకుని సెల్లో కూర్చొని ఎలా చెప్తాం? సరే సరే సరే, ఆ జైగాడు ఎక్కడ ఉన్నాడో వాడి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. జైగాడు చావు ఖుదా చేతిలో లేదురా, ఈ ఖాన్ దాదా చేతిలో ఉంది. మీరిద్దరు ఏం చేస్తారు ఇక్కడ? ఎప్పుడు చూసినా వికవికలు, పకపకలు. ఇదిగో దీని మీద శ్రీరామ, జై శ్రీరామ అని 1000 సార్లు రాయి. ఎందుకమ్మా? నువ్వు క్షేమంగా తిరిగి వస్తే సీతారామ కళ్యాణం చేయిస్తామని మొక్కుకున్నామే. మేమందరం రాస్తున్నాం, నువ్వు కూడా రాయి. రేపు పూజలో పెట్టాలి. నువ్వేం చేస్తున్నావే? పద, నువ్వు కూడా రాయాలి. నీ చేత కూడా రాయిస్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్న దీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అమ్మ, అందరు అక్షతులు తీసుకొని కాగితాలన్నీ అందులో పెట్టేసేయండి అమ్మా. ఓం సుమంగళీర్యం వదూరిమాగుం సమే తపశ్యత సౌభాగ్యమస్తై తత్వాజాఘాస్త్వం విపరేతనా ఆజనేతి పరాజనే దూర్వారోహంతు పుష్పిణీ. ఈ పేపర్ ఎవరు రాశారమ్మా? నేనే రాశాను. ఏమైంది పంతులు గారు? అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాస్తే నువ్వు ఒట్టి జై జై అని మాత్రమే రాశావు. ఇటివ్వండి, పూర్తి చేసిస్తాను. పర్వాలేదమ్మా, జై అన్న జై శ్రీరామ్ అన్న అన్నీ ఆ శ్రీమన్నారాయణుడేగా. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అమ్మా, అందరూ అక్షింతలు వేయండి, హారతి తీసుకోండి. నువ్వు జైని లవ్
లవ్ చేస్తున్నావు కదూ. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను జైన్ లవ్ చేయడం ఏంటి? దేవుడి పేరు రాయకుండా ఈ మహాన్ బావుడి పేరు రాస్తే ఏమంటారు? పోనీ దాన్నేమంటారు?